భాగ్యగా చల్లగా. గాయత్రి దేవి తను ఎంపిక చేసుకున్న పాట దశావతార చిత్రం నుంచి ముకుంద ముకుంద. రచన వేటూరు సుందరరామూర్తి గారు, సంగీతం హిమేష్ రేషమ్య, కమల్ హాసన్ గారు అండ్ సాధనా సర్గం గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ముకుందా కృష్ణ ముకుందా ముకుందా, స్వరంలో తరంగా బృందావనంలో వరంగా. ముకుందా ముకుందా కృష్ణ ముకుందా ముకుందా, స్వరంలో తరంగా బృందావనంలో వరంగా. వెన్న దొంగవైనా మన్ను తింటివా, కన్నె గుండె ప్రేమలయ కృష్ణ ముకుంద ముకుంద, స్వరంలో తరంగా బృందావనంలో వరంగా. జీవకోటి నీ చేతి తోలు బొమ్మలే, నిన్ను తలచి ఆటలాడే కీలు బొమ్మలే. ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద, అర్జునుడుందెను నీ దయ వల్ల గీతోపదేశం జగతికి సీతం ప్రాణం పోసే మంత్రోపదేశం. వేదాల సారమంతా వాసుదేవుడే, రేపల్లె రాగం తారం రాజీవమే. హే ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద, స్వరంలో తరం రా
రౌడీదేవి, సారీ గాయత్రీదేవి, నీకు బాగా పరిచయమైన పాట ఇది. ఇష్టమైన సాంగ్. ఇష్టమైన పాట. కృష్ణుడు అంటే చాలా ఇష్టం. ఓకే, ఆహా. మరి ఆ మధ్యలో ఆ వాయిస్ ఇష్టమేనా? ఇష్టం సార్, నేర్చుకున్నాను సార్. సూపర్గా ఉండింది. థ్యాంక్ యూ సార్. బ్యూటిఫుల్లీ పర్ఫార్మ్డ్. పిల్లలు, థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ స్టార్ట్ విత్ చంద్రబోస్ గారు. గాయత్రి సార్, మంత్రముగ్ధులు చేసావు పాటతోటి. ధన్యవాదాలు సార్. కమ్మగా, ఎంత మధురంగా, ఎంత ఆత్మీయంగా, ఎంత బాగా పాడావో. ఇంద్రుడు కృష్ణుడి మీద యుద్ధం చేయడానికి వచ్చి పిడుగుల వర్షం కురిపిస్తే గోవులను, గోవుల కాపర్లందరినీ కాపాడడం కోసం గోవర్ధనగిరి ఎత్తి అందరినీ కాపాడాడు. అట్లాగే కాళింది మడుగులోనూ కాళీయుని దర్పం గర్వం అణచడానికి తన తలపైన ఎక్కి నాట్యం ఆడాడు, ఆ గర్వాన్ని అణిచాడు. అప్పుడు నేను ఒక మాట రాశాను, వేలితో గిరినెత్తినవాడు కాలితో గర్వమని చేశాడు. వేలితో గిరినెత్తినవాడు కాలితో గర్వమని చేశాడు. గాలిలా వచ్చి గాయత్రి నోట గంధర్వం పలికించాడు. ధన్యవాదాలు సార్. ముకుందాము కుందా కృష్ణ, ముకుందాము కుందా. థ్యాంక్ యూ గురుగారు. సునీత మేడం, అద్భుతం, అమోఘం. ధన్యవాదాలు. వేరే మాటే లేదు. రియల్లీ ఎంజాయ్డ్. సడన్గా ఏదో మార్పు జరిగింది. ఎక్కడి నుంచి ఏ గొంతు? సి, అది పాడాలంటే ఏ రకమైన ఇన్హిబిషన్ ఉండకూడదు. చాలా మొహమాట పడతాను స్టేజ్ మీద. అందరూ మనల్ని చూస్తున్నారు అన్న ఒక చిన్న మొహమాటం, అదేమీ లేకుండా నువ్వు ద వే యు ప్రెజెంటెడ్ దట్ పర్టికులర్ పోర్షన్, బామ్మగారి పోర్షన్, అది కూడా చాలా చాలా ఇంప్రెసివ్గా ఉంది. సో నీకు ఈ పాట అంటే ఉన్న ప్రేమ, ఎట్ ద సేమ్ టైం భయం, బెరుకు ఏమీ లేదు వెన్ యూఆర్ కాన్ఫిడెంట్. అందుకే రౌడీదేవి అన్న. యాప్ట్, రౌడీదేవి అనే పిలుద్దాం ఇప్పటి నుంచి. అత్యద్భుతంగా పాడావమ్మా. ధన్యవాదాలు. గాడ్ బ్లెస్ యు. ధన్యవాదాలు. విజయప్రకాష్ గారు, సో లార్డ్ కృష్ణ ఇస్ యువర్ ఫేవరెట్ గాడా? Yes sir. వా వా వా. అంటే యాక్చువల్లీ ఇక్కడి నుంచి విజువల్ కూడా టీవీలో కూడా అలాగే కనబడుతుంది. ఐఎమ్ షూర్ ఇక్కడి నుంచి చూస్తుంటే ఆ మూర్తి కూడా అంత బాగుంది. కాంప్లైన్ బాయ్ కృష్ణుడి ఆ ఒక మూర్తి, మీరు పాడడం, ఎవ్రీ వర్డ్ యు ఆఫర్డ్ ఇట్ టు లార్డ్ కృష్ణ. అంటే మీరు ఓకే కాంపిటీషన్ సెమీఫైనల్ కానీ నేను పాడుతుండేది ఆ శ్రీకృష్ణ పరమాత్మకు అని. సో అలా వెన్ యూ సరెండర్, శరణాగతిని నేను ఎక్కడో విన్నింది అంతే, ఇది నా కాన్సెప్ట్ కాదు. శరణాగతి అనేది భగవంతుడి ముందు మేము భయంతో నించుకోవడం కాదు. శరణాగతిలో మనకు వి గెట్ అల్టిమేట్ కాన్ఫిడెన్స్ ఇన్ లైఫ్ బికాస్ వీ నో హీఈస్ దేర్. సో భగవంతుడు ఉన్నాడనే ఆ ఒక ధైర్యం మీ పాటలో వచ్చింది బికాస్ యూ సరెండర్డ్ టు ద సాంగ్, టు కృష్ణ త్రూ ద సాంగ్. అండ్ ఇట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్. ఫీల్ వాజ్ నాకు పర్సనలీ ఈ రౌండ్లో ఇంత దాకా బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే గాయత్రీదేవి పర్ఫార్మెన్స్. ధన్యవాదాలు సార్. లాస్ట్లో వాయిస్ మాడ్యులేషన్ వాజ్ సో ఈజీగా చేసేసారు, అది ఒకసారి పాడండి. ఇట్ వాజ్ అండ్ ద వే యూ కేమ్ బ్యాక్ ఆ వాయిస్ మాడ్యులేషన్ మళ్ళా టు కమ్ బ్యాక్ టు ఒరిజినల్ వాయిస్. ముకుందా ముకుందా కృష్ణ, ముకుందా ముకుందా, స్వరంలో తరంగా బృందావనంలో వరంగా. ఎక్కడో ఎక్కడో నా బిడ్డతల్లో ఇంకా రాలే కబురతలో, గగనం నుంచి వచ్చే ధీరులు చెప్పి పెట్టు అండి సన్నాసులు. రారావరదా తోరగా రారా ఇప్పుడే రారా రారా. పాడుతో తీగ 500th సీజన్ లో నువ్వు కాంపిటీటర్ గా వస్తే ఈ గొంతులో పాడతావు అప్పుడు. 500th సీజన్ చరణ్ గారు అప్పుడు కొడుకు యాంకర్ చేస్తారు. లేదు సార్, మీరే, మీరు ఎవర్ యంగ్, మీరు గాయత్రీదేవి వెల్కమ్. మేమందరం గాయత్రి బాగుండిందమ్మా. అప్పుడు గాయత్రి దేవి జడ్జిగా ఉంటారు. సూపర్ సూపర్, చాలా బాగుండింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ జడ్జి. మీ ఉత్సాహం నాకు నచ్చింది పిల్ల,
నిజంగా ఈ పాట పాడడానికి నువ్వు అది ఎక్కడ నువ్వు అసలు కంగారు పడకుండా అయ్యో ఇలా పాడితే మన గొంతు ఎలా అవుతుందో లేకపోతే మన మొహం ఎలా ఉంటుందో అవన్నీ ఏం లేకుండా ఆ పాటకి ఏం కావాలో అది పర్ఫామ్ చేసినందుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ. ధన్యవాదాలు సార్. నీ నీ మాటలో స్పష్టత ఉండింది, నీ పాటలో కూడా అంతే స్పష్టత ఉండింది. కంగ్రాచులేషన్స్, వెరీ వెల్. ధన్యవాదాలు. గుడ్ లక్. ముకుందా ముకుందా కృష్ణ ముకుందా.